ఇది తాజ్ మహల్ మార్నింగ్ ఫ్రమ్ ఆగ్రా డే 53 కి స్వాగతం సుస్వాగతం ఆగ్రా నిన్న మీకు తెలిసిందే కదా తాజ్ మహల్ క్లోజ్ మాకు రెస్ట్ దొరికింది సో ఈ రోజు తాజ్ మహల్ ఓపెన్ అన్నమాట సాటర్డే సో లోపలికి వెళ్ళి తాజ్మహల్ని నీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ తాజ్మహల్ అనమాట నేను సో చాలా ఓల్డ్ వండర్స్ అయినా పిజ్జా రోమ్ ఇంకేవేవో చూశాను మయాన్ మెక్సికోలో ఉన్న మయాన్ టెంపుల్ కానీ ఇండియాలో ఉన్న ఓల్డ్ వండర్ని నేను ఇప్పుడు కల్లారా చూడబోతున్నాను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫారిన్ కంట్రీలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ నన్ను కమ్మదొబ్బేవారు అనమాట అరే నువ్వు ఏవేవో చూసావు మీ దేశంలో ఉన్నది చూడలేదని సో ఇప్పుడు వాళ్ళందరికీ ఇది ఏంటంటారు రిప్లై అనమాట సో ఇది తీసి తాజ్మహల్ దగ్గర ఫోటో తీసుకొని వాళ్ళందరికీ పంపిస్తాను నేను కూడా తాజ్మహల్ని చూశాను అని చెప్పడానికి ఓకే లోపలికి వెళ్ళి మిగతా మంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు జనసాంద్రత వెనకతల మాతో పాటు చాలామంది అడుగుతున్నారు ఇది అది ఇది కావాలా అది కావాలా మీకు తెలిసిందే కదా ఏ ఊరు వెళ్ళినా ఉంటారు సో చూద్దాం చూస్తున్నాడు కదా చాలామంది చాలా చేస్తాను అంటున్నారు చూద్దాం ఏమవుతుందో వెనక చాలామంది దోతలు అయితే ఎక్కువ మంది అయిపోయారు మాకు దోతల చాలామంది వస్తున్నారు మీకు తెలిసిందే ఎవరైనా వెళ్ళుంటే మీ ఈ దోతలు మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు ఇంగ్లీషు అన్ని భాషల్లోనే మాట్లాడుతున్నారు దోతలు దోతలకు అన్ని భాషలు వచ్చు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నాడు కదా దోతల్ని వదిలించుకోవడం చాలా కష్టం అక్కడ నా వెనకాతలు ఉన్న వాళ్ళందరూ దోతలే ట్రావెలింగ్ దోతలు అనమాట బతుకుతారు కూటి కోసం కోటి వీచులు సామవేద దొండోపాయాలు ఉంటాయి అందులో ఇదొక దొండోపాయం అనమాట దొండపాయలు బెచ్చని అనుకోవాలి మరి అంతా తప్పదు కదా ఇప్పుడు బతకాలంటే ఏదో ఒకటి చేయాలి కదా తమ్మిని బొమ్మని చేయాలి మమ్మిని తమ్మిని చేయాలి సో నా వెనకాతలు ఉన్నది అదే బ్యాచ్ తినేస్తున్నారు వదలట్లేదు బండెక్కి పోదాము అవును పొల్యూషన్ కార్ల వల్ల తాజ్మహల్ అన్నం పోతుందని చెప్పేసి మార్చేసారు అనమాట 10 రూపాయలు సో లోపలికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టికెట్ తీసుకోవాలి మామూలుగా అయితే 50 రూపాయలు లోపలికి వెళ్ళడానికి అయితే 250 రూపాయలు చూద్దాం ఏది దొరుకుతుందో ఎలా అవుతుందో యూట్యూబ్ ఛానల్ వాళ్ళే అంబి బతాతే హమ్ సబ్ చిక్ ఆయా అవి యూట్యూబ్ ఛానల్ ఏదో చాలా కెమెరా కల్ బి ఆప్ ఆయేగా తో క్యా జరూరీ హమ్కో దికా మేరా భీ ఆయేగా వో హ్యాం ఆప్ సబ్కో పతా ఠీక్ హై చలో థాంక్ యూ చూస్తున్నారు కదా అంటే దోతలు వదలట్లేదు ఇంకానా ఎప్పుడు దోతలు వదులుతారా ఎప్పుడు వెళ్దామని ఉంది మ్యాజిక్ ఏంటంటే టికెట్ ఆన్లైన్లో తీసుకోవాలి ఆన్లైన్లోని అవైలబిలిటీగా ఉంటాయన్నారు ఇక్కడికి వచ్చే కాలు సేమ్ బ్లాక్ మార్కెట్ టైప్ అనమాట బ్లాక్ మార్కెట్ అంటే ఏం లేదు మీకు తెలిసిందే వాళ్ళు ముందే కొనుక్కొని బ్రోకర్లు అందరూ ఉంచేసుకొని దోతలు అందరూ కొనుక్కొని ఉంచుకొని అవి మళ్ళీ మనకి తిరిగి అమ్ముతున్నారు తప్పదు మరి ఒకరోజంతా వేస్ట్ చేయాలా కదా సో అందుకే చచ్చినట్లు తీసుకోవడం 50 రూపాయలది 100, 150, 200, 300, 400 నడుస్తున్నారు ఎవరి దగ్గర తక్కువ ఉంటే ఆ దగ్గర తీసుకుంటాం డీల్ ఎలా ఫినిష్ చేసామనేది మీకు చెప్తాను ఎలా డీళ్ళు బాగుంటాయి ఇప్పుడు మా దగ్గర టికెట్లు లేవు ఆడే అంటున్నాడంటే 200 రూపాయలకి డీల్ మాట్లాడు 200 రూపాయలకి మాట్లాడితే ఆడే అంటున్నాడు టికెట్లు ఇచ్చేస్తాం నలుగురికి 800 డబ్బులు ఇచ్చేయండి అంటున్నాడు డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకెళ్ళిపోతారు కదా అంటే ఏమవ్వదు 200% భరోసా ఉంది అంటున్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నాను వెనకాతలు ఉన్న పెద్ద మనిషి ఆయన చూస్తున్నాడు కదా ఆయన మాట్లాడాడు చూద్దాం మరి ఈ డీల్ అనేది మేము ఎలా క్లోజ్ చేస్తాం అనేది మీరు ఉత్కంఠగా బ్రేక్ తర్వాత చూడండి ఓకే సో టిఫిన్ కోసం అని ఆడు పిలిచి టికెట్లు అంటగట్టి ఆడు ఇంకో బ్రోకర్ అంటగట్టి ఆ బ్రోకర్ ఇంకో బ్రోకర్ అంటగట్టి ఇంకో బ్రోకర్ ఇంకోటి తీసుకొచ్చాడు ఆ లోపల మంతనాలు జరుపుతున్నారు మంతనాలు జరపడం అంటే 200 రూపాయలకి
అంటే ఇప్పుడు ఏం లేదు, ప్రూఫ్లు ఏం లేదు, డబ్బులు అయితే ఇచ్చేస్తాం గుడ్డిగా. మరి ఎందుకంటే టైం వేస్ట్, ఒక రోజు వేస్ట్ అవుతుంది మా జీవితంలో. పోతే పోయి మరి ఏం చేస్తాం, 800 రూపాయలకి డీల్ మాట్లాడడం ఏం చేస్తాం, తప్పదు. ఇప్పుడు వెళ్ళి లోపలికి, ఎందుకంటే 5000 మందికి ఇష్యూ చేస్తున్నాం. పొద్దున్న స్లాట్ 2500కి, తర్వాత స్లాట్ 2500కి. సో అందులో నుంచి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ముందే బుక్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఆపరేషన్ లోపల మంతనాలు జరుగుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి తీసుకెళ్ళాం, చేస్తున్నారు మంతనాలు. ఆ మంతనాలు అయ్యాక వచ్చి ఆయన చూపించడం బాగోదులేండి, ఎందుకు ఆడ పొట్ట కొట్టడం, ఏం చేయలేం కదా, అవసరం మంది కదా. ఇప్పుడు ఆడు ఇచ్చాడు, మరి మాకు అనుమానం ఉండాలి కదా, అందుకే నేను పంపిస్తున్నాం. ఫస్ట్ నువ్వు వెళ్ళి స్కాన్ చేసేసి మాది ఇచ్చేసాయి. స్కాన్ చేసి నువ్వు నాకు మొబైల్ ఇచ్చి అప్పుడు నమ్మకం ఉంటుంది కదా మాకు. మనం లోపలి ఇక్కడ చేసేసి ఇచ్చేసాయి. ఇస్తున్నారు స్కాన్ ఉందండి అని చెప్తాను, నువ్వు స్కాన్ చేసి ఇచ్చే. సక్సెస్ అయిపోయిందండి, ఆడు లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇప్పుడు నమ్మకం వచ్చింది. మరి డబ్బులు ఇచ్చేటప్పుడు మనం చూసుకోవాలి కదా, వాల్యూ యాడెడ్ సర్వీస్ అన్నట్లు చూద్దాం. ఇప్పుడు ఆడికి 800 ఇవ్వాలి, నమ్మకం కుదిరింది. ఇది ఆపరేషన్ తాజ్ మహల్ అన్న, మనం తప్పదు మనం వెళ్ళి ఇవ్వాలి. చూద్దాం ఇప్పుడు మనం ముగ్గురికి అవుతుందో అవదో చూద్దాం. చూద్దాం లోపలికి, ఆపరేషన్ అవ్వబోతుంది, చూద్దాం సక్సెస్ చార్ రాజు సక్సెస్. మొబైల్ సోమరు ఇదే బా అయింది పోలే, ఒక రోజు వేస్ట్ అయిపోయిందని బాధపడ్డా. సో ఆపరేషన్ల తర్వాత, ఆపరేషన్ తాజ్ తర్వాత మేము లోపలికి రాగలసాం. అంతే కదా, టికెట్లు లేనప్పుడు బ్లాక్లోనే కొనాలి. మరి అంతే తప్పదు, కొన్నామంటే మరి ఒక రోజు పోతుంది, హోటల్కి డబ్బులు ఇవ్వాలి, టైంకి ఫుడ్కి పెట్రోల్కి. వాళ్ళు మరి ఏం చేస్తున్నారు అంటే, దీన్ని ఎవడ అరికట్టాలి, ఎవడొస్తారని కాదు, వాళ్ళు అందరూ ముందే బుక్ చేసేసి ఉంచేసుకుంటున్నారు 2500 టికెట్లు. తర్వాత అవి దానికి 3 రెట్లు ఎక్కువగా అమ్ముకుంటున్నారు. అంతే, తప్పదు, మనం ఏం చేయలేం. చాలా బాగుంది కదా ఎంట్రన్స్, అని చూశారు కదా. అరే ఇది తాజ్మహల్ ఎంట్రన్స్ అనమాట, గేట్స్ బోల్డ్ ఉన్నాయి, చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం తాజ్మహల్ని. సో ఈ ప్రపంచ వింతతో పాటు నేను తిరిగిన కొన్ని మరికొన్ని ప్రపంచ వింతలు మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది లండన్ బ్రిడ్జ్ అన్నమాట. తర్వాత ఇంకోటి మీరు చూస్తున్నారు కదా, ఇది రోమ్లో ఉన్న కొలీజియం. ఇప్పుడు మీరు చూస్తున్నది కదా, ఇది రోమ్లో ఉన్న కొలీజియం. ఇప్పుడు చూస్తున్నది వాటికన్లోని వాటికన్ సిటీ. ఇది ఒక అప్పులో ఇంకా ఇది ఏంటంటే పిజ్జా, ఇటలీలో ఉన్న పిజ్జా టవర్, ఇది ఒక వండరే. తర్వాత ఇది చూస్తున్నారు కదా, ఇది మెక్సికోలో ఉన్న మయాన్ టెంపుల్, ఇది ప్రపంచపు వింతే. ఇంకా చాలా ఉన్నాయండి, అవన్నీ ఒక్కొక్కటి స్లైడ్స్లో వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, సో బాయ్ బాయ్ తాజ్మహల్, మళ్ళీ ఇప్పుడు ఇంకెప్పుడో కలుద్దాం. బాయ్ బాయ్. వాళ్ళ దర్శనం అయిపోయిందండి, చూసారు కదా క్రౌడ్ చాలా ఉంది. వెళ్ళిపోతున్నాం, ఇంకెళ్ళిపోయి కారు దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. బాగుంది, చాలా చాలా బాగుంది.
ఇంతమంది చూడలేదా తాజ్మహల్ అని అనుకుంటున్నాను. చాలా మంది ఉన్నారు, రోజుకి 5,000 మందినేనండి అలా చేస్తున్నారు, ఎక్కువ మందిని కాదు. జస్ట్ 2,500 మందిని ఒక టర్మ్, ఇంకో టర్మ్ 2,500 మంది. ఇందులో ఈ బ్రోకర్లే హోల్డ్ చేసి ఉంచుతున్నారు టికెట్స్. తప్పదు మరి అమ్మ, ఇప్పుడు ఆన్లైన్ నిన్న చూద్దాం ఉంటాయిలే, ఎవరు చూస్తారు అని అనుకున్నాను, కానీ ఈ మ్యాజిక్లు జరుగుతాయని మాకు తెలియదు అనమాట. అంటే నిన్న చూసి ఆన్లైన్లో ఉన్నాయిలే తర్వాత చేసుకోవచ్చులే అని అశ్రద్ధ చేసేసరికి పొద్దున్న లేచేసరికి అయిపోయాయి అనమాట. అది మేము తాజ్మహల్ని చాలా తక్కువకి అమ్మేస్తున్నారండి, మమ్మల్ని తినేస్తున్నారు కొనుక్కోమని. కొన్నాను నాయన అంటే వినట్లేదు, ఎవరు బిజినెస్ ఆల్ది పాపం ఎవరు కొనుక్కోవట్లేదు, ఎవరు కొనుక్కోవడం పోలన అందరూ అడుగుతున్నారు. అంతే ఎంతో కొంత రావాలని పీట 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 నేను ఏ ఖరీదుకి ఆల్రెడీ ఏ మేరే పాస్ మేరే పాస్ అభి.